రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చందుర్తి ఎస్ఎస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో 6,50,000తో ఎస్ఎస్ 14 ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య, ఉప సర్పంచ్ మనోహర్, నాయకులు ప్రసాద్, కృష్ణస్వామి, సెస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ భూమి పూజతో పాటు మరి నిర్మాణం చేసుకొని ఈనాడు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు చేసినటువంటి గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరుడు లింగంపల్లి సత్యం గారికి రానున్న కొద్ది మాసాల లోపల మీ ఎన్నికల గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రాల వద్ద కావచ్చు, ఇంకెక్కడైనా సమస్యలు ఉన్నట్టయితే తప్పకుండా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాతో పాటు ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, మరి రైతాంగానికి, వ్యవసాయ రైతాంగానికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీరప్పగారి ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ సమస్యతో బాధపడుతున్న తరుణంలో దానికి ఇంప్రూవ్మెంట్గా ఎస్ఎస్ ఫిఫ్త్కు ఇంప్రూవ్మెంట్గా ఎస్ఎస్11 ట్రాన్స్ఫార్మర్ మొన్న గత 10 రోజుల క్రితం భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ట్రాన్స్ఫార్మర్గా పని పూర్తి చేసుకొని ఈయన ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి అది చేసినట్టయితే మీకు కృతజ్ఞతలుగా ఉంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఓపెన్కు చాలా సంతోషకరం. ఆ మిగతా రెండు కూడా చేసేద్దాం అన్నగారు చెప్పారు కాబట్టి దీనికి ఇచ్చేసినటువంటి రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అన్నగారికి కూడా మా తరఫున, మా రైతాంగం తరఫున, మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ